ప్రస్తుతం మనకి గ్రూప్ 2 సిలబస్ లోని థర్డ్ పేపర్ కి సంబంధించిన అంశాలని ఈ రోజు డిస్కషన్ జరుగుతుంది. స్పెషల్ గా ఎకానమీ లో ఇండియన్ ఎకానమీ పార్ట్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇండియన్ ఎకానమీ అబౌట్ 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో నాలుగు చాప్టర్స్ కనబడతూ ఉంటాయి. ఒక టాపిక్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ఉంటుంది, మరొకటి వృద్ధి అభివృద్ధి ఉంటుంది, మరొకటి భారతదేశంలోని ప్రణాళిక విధాన ఉంటుంది, అంటే దాంతోపాటుగా నీతి ఆయోగ్ కూడా కలుపుకొని చెప్పడం జరుగుతుంది. మరొక టాపిక్ వచ్చేసి నిరుద్యోగము పేదరికం అనే ఫోర్ టాపిక్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 12 to 13 మార్క్స్ కవర్ చేస్తారు. టోటల్గా 50 మార్క్స్, ఇది ఒక పార్ట్గా ఉంటుంది. ఈ పార్ట్లో అభ్యర్థులు ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే స్టాటిస్టికల్ రిపోర్ట్స్తో పాటుగా కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటే చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చును. ఇక్కడ స్టాటిస్టికల్ రిపోర్ట్ అంటే ఎలా ఉంటుంది అంటే, జాతీయాదం డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రస్తుతము 2015-16 డేటాకి సంబంధించిన జాతీయ ఆదాయం ఎంత, అదేవిధంగా జాతీయంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ జిఎన్పి జీడిపిలు ఉంటాయి, వాటిని కాన్సెప్ట్స్గా నేర్చుకోవాలి, ప్లస్ డేటాను కూడా పొందుపరచుకొని చదువుకుంటే ఈజీగా ఉంటుంది. ప్రణాళికల్లో కూడా కంప్లీట్గా ప్రణాళిక అనేది ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా స్టాటిస్టికల్ రిపోర్టు డేటాస్తో అనుసంధానం చేయబడి ఉంటుంది. అది ఒకవైపు ఇయర్స్ ఉంటుంది, మరొక వైపు టార్గెట్స్ అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటిని కూడా సంక్షిప్తంగా క్రోడీకరించుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుంది. నిరుద్యోగం పేదరికంలో వచ్చేసరికి ఎన్ఎస్ఎస్ఓ రౌండ్స్ ఉంటాయి. ఈ ఎన్ఎస్ఎస్ఓ రౌండ్స్ అనేవి ఎప్పుడు రౌండ్ లేటెస్ట్గా ఇచ్చారో ఆ లేటెస్ట్ రౌండ్స్ను లింకప్ చేసుకుని చదివితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ప్రజెంటు పేదరికానికి సంబంధించి 2011-12 స్టాటిస్టికల్ రిపోర్ట్ అందుబాటులో ఉంది. దీని ప్రకారంగా భారతదేశం యొక్క పేదరిక శాతం ఎంత, నిరుద్యోగ శాతం ఎంత అని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎకానమీ చదువుతున్నప్పుడు ఒక డిఫరెంట్ 3 టైప్స్లో అధ్యయనం చేస్తే ఈజీగా రీచ్ అవ్వచ్చును. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, సెకండ్ నేర్చుకున్న కాన్సెప్ట్ని స్టాటిస్టికల్ రిపోర్ట్తో అనుసంధానం చేసుకోవాలి. ఇలా రీచ్ అయినాక మూడవది, అది మన దేశానికి రాష్ట్రానికి ఎలా అప్లై అవుతుందో చదువుకుంటే ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు సిలబస్లో భాగంగా ఫస్ట్ ప్రణాళికలు, భారతదేశంలో ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఈ ప్రణాళిక విధానం ఎలా వచ్చింది, వరల్డ్ వైడ్గా ప్రణాళిక సిస్టమ్ ఎలా వచ్చింది, మన ఇండియాలో ఎలా వాటిని అడాప్ట్ చేసుకున్నామో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు నీతి ఆయోగ్ అనే టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ప్రణాళిక సిస్టమ్ అనగానే ఈ సిస్టము ప్రపంచంలో ఏ దేశంలో ప్రారంభించబడింది అని తీసుకుంటాము. ఫస్ట్ రష్యాలో ప్రణాళిక సిస్టమ్ తీసుకొచ్చారు, దాని పేరు గాస్ ప్లాన్ అంటారు. గత ఒక ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు, ప్రపంచంలో ప్రణాళికలను మొట్టమొదటిసారిగా ప్రారంభించిన దేశం ఏదని అడిగారు. యుఎస్ఎస్ఆర్ లేదా రష్యా అనే ఆప్షన్లో ఉంటుంది. నెక్స్ట్, రష్యాలో తీసుకున్న ప్రణాళికలు ఏ తరహావి, వాటి పేరు ఏమిటని అడిగే స్కోప్ ఉంది. ఏ తరహా అంటే గాస్ ప్లాన్స్ అనే పేరుతో ఇంప్లిమెంట్ చేసుకున్నారు. రష్యా మొదటిసారిగా ప్రణాళికలు తీసుకొచ్చింది, వాటి పేరు గాస్ ప్లాన్స్. ఇవి రెండు గుర్తుంచుకోవాలి. తర్వాత రష్యా నుంచి ఇండియాకి ప్రణాళికలు ఎలా తీసుకురావడం జరిగింది, ఇండియాకి ఎందుకు ప్రణాళికలు అవసరం కాబడింది, ప్రపంచ దేశాలకి ఎందుకు అవసరం కాబడింది అనేది ఒక చారిత్రక దృక్పథంలో అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బేసిక్ ఎలమెంట్ ఏంటి అంటే, 1929లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంభవిస్తుంది. ఈ ఆర్థిక మాంద్యము అన్ని దేశాలకు విస్తరించడం జరిగింది, ఒకే ఒక దేశానికి విస్తరించలేదు, ఆ దేశము రష్యా. అప్పుడు ఇకనామిస్ట్ అధ్యయనం చేసుకుంటే రష్యాకు ఎందుకు ఆర్థిక మాంద్యం సంభవించలేదని డిస్కస్ చేసుకుంటే ఫైనల్ రిపోర్ట్ ఏమొస్తుందంటే, రష్యా ఒక సిస్టమాటిక్ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. సో రష్యాకి ఆ యొక్క సమస్య ఎదురు కాలేదు, కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రణాళిక విధాన్ని తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. దానిలో భాగంగా అన్ని దేశాలు ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేశాయి. అందులో మన దేశం కూడా 1951 నుంచి మొట్టమొదటి ప్రణాళికను తీసుకురావడం జరిగింది. ఇలా వరల్డ్ వైడ్ నుంచి మన దేశానికి ఎలా వచ్చిందో డిస్కస్ చేసుకుంటాము. దేశం నుంచి రాష్ట్రాలు కూడా ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసుకుంటాయి. ఈ ప్రణాళికలను రూపకల్పన చేసుకునేది ప్రణాళిక సంఘం ఉంటుంది. సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేసి ప్రణాళిక శాఖ, ప్రణాళిక సంఘం ద్వారా ప్రణాళికలను తయారు చేసుకుంటూ వెళ్తారు. అయితే ప్రణాళికల్లో నెంబర్ ఆఫ్ టైప్స్, రకాలు ఉంటాయి. జనరల్గా ఎగ్జామినర్ ఏం చేస్తుంటే ప్రతి టాపిక్లో నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. సో టాపిక్ను ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని దానిలో డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూసుకుంటూ వెళ్తే అభ్యర్థులకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రణాళిక రకాలు నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఈ రకాలు తీసుకున్నప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రణాళిక కాల పరిమితి ఉంటుంది, అంటే ప్రతి ప్రణాళిక యొక్క కాల పరిమితి 5 ఇయర్స్ ఉంటాయి. ఈ 5 ఇయర్స్కి సంబంధించిన ప్రణాళికల యొక్క ఏదైనా ప్రణాళిక సంఖ్య అడగొచ్చు. గతంలో ఒకసారి 8వ ప్రణాళిక కాల పరిమితి ఎంత అని క్వశ్చన్ అడిగారు. అంటే అభ్యర్థుల సీక్వెన్స్గా 1951 నుంచి మొదలుకుంటే ఈరోజు వరకు ఎలాంటి ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేశారో చూసుకుంటూ వెళ్తే ఈజీగా ఆ స్కోర్ను గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవది, ప్రణాళిక డ్యూరేషన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ తర్వాత ప్రణాళికల్లో మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్లు వస్తుంటాయి, బ్రేక్లో
ఆ బ్రేక్లకు కారణం ఏంటి అనే విధానంలో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. గత లాస్ట్ టైం క్వశ్చన్ ఎలా ఉంది అంటే 1966 నుంచి 69 వరకు 3 సంవత్సరాలు ప్రణాళికకు విరామం ఇచ్చారు. ఎగ్జామినర్ అదే అడిగాడు, 66 to 69 వరకు ప్రణాళికకు ఎందుకు విరామం ఇవ్వడం జరిగింది అని అడిగారు. అంటే ఇక్కడ కారణాలు విశ్లేషించుకుంటూ వెళ్ళాలి. 62లో చైనా వారొస్తుంది, 65లో పాకిస్తాన్ వారొస్తుంది, 64 నుంచి 66 వరకు కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. బై దీస్ 3 రీజన్స్ మన ప్రణాళిక సిస్టమ్, మన ప్రణాళిక సంఘంలో ఒక చిన్న గ్యాప్ ఇచ్చారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్లానింగ్ హాలిడే అంటారు. దట్ ఈజ్ అబౌట్ 1966 to 1969 ఇలా ఒక బ్రేక్ వచ్చింది. మళ్ళీ అలాంటి బ్రేక్ ఎప్పుడు వస్తుందంటే 1990 1992 వస్తుంది. 1990 1992 కాలంలో మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఇక్కడ కారణం ఏంటనే క్వశ్చన్ ఇంకా రాబోయే ఎగ్జామ్లో కనిపించవచ్చు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే భారతదేశంలో ఆర్థిక పరంగా సమస్యలు, రాజకీయ పరంగా సమస్యలు, ఒక స్టెబిలైజ్డ్ ఎకానమీ గవర్నమెంట్ లేకపోవడము, ఫారిన్ ఎక్స్చేంజ్లో విపరీతమైన కొరత ఉండడము, ఇగో ఇలాంటి అనేక కారణాల వలన 1990 1992 మధ్యలో ఒక గ్యాప్ రావడం జరిగింది. ఇలా గతంలో అడిగిన క్వశ్చన్ ఆధారంగా చేసుకొని ప్రజెంట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారనే దాన్ని అభ్యర్థి దూరదృష్టితో అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఎకానమీలో స్కోర్ ఈజీగా చేయొచ్చు. బై ది బై 1978 1990 కాలంలో 2 సంవత్సరంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రణాళిక తీసుకొచ్చారు. ఆ ప్రణాళిక పేరు నిరంతర ప్రణాళిక. దీని రూపకర్త గున్నార్ మిర్డాల్. గున్నార్ మిర్డాల్ ఇతను ఒక గ్రంథం రాస్తారు, గ్రంథం పేరు ఏషియన్ డ్రామా. ఇతను ఈ రూపకల్పన చేసిన ఈ యొక్క నిరంతర ప్రణాళికను మన దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది జనతా ప్రభుత్వము. ఇగో ఈ విధంగా ప్రణాళికలో వచ్చిన గ్యాప్స్ను ఫస్ట్ ఫిల్ చేసుకుంటూ వెళ్తే 1951 నుంచి ఈ రోజు వరకు ప్రణాళికలు ఎలా వచ్చాయో చెప్పొచ్చును. ఒకవేళ ప్రణాళికకు మధ్యలో గ్యాప్ వస్తే ప్రణాళిక విరామం అని ప్రకటిస్తుంటారు. కొత్త విధానం తీసుకుంటే ఆ ప్రణాళిక పేరు తీసుకొస్తారు. ఎగ్జాంపుల్ 66 69 ప్రణాళిక విరామము, 78 80 నిరంతర ప్రణాళిక, ఇంగ్లీష్లో రోలింగ్ ప్లాన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ఈ ప్రణాళికకు సంబంధించిన అంశము సమగ్రంగా క్రోడీకరించుకున్నాక ప్రణాళిక నిర్వచనం నుంచి స్టార్ట్ చేయాలి. చదవడం ప్రణాళిక నిర్వచనము అని స్టార్ట్ చేసుకుంటాము. ఇక నిర్వచనాలు చాలామంది ఎకనామిస్ట్లు ఇచ్చేసుకుంటూ వెళ్తారు, చాలామంది ఎకనామిస్ట్. అందులో ఫస్ట్ నిర్వచనం ఎలా ఉంటుంది అంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించుకొని ఎలాంటి లక్ష్యాలను సాధించాలో చెప్పేదే ప్రణాళిక అని చెప్తుంటారు. ఇందులో ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ వనరులను తీసుకుంటారు. రిసోర్సెస్, వాట్ ఎవర్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ది ఎకానమీ ఆర్ సొసైటీ తీసుకుంటారు. ఇలా తీసుకున్న తర్వాత వాటి ద్వారా ఏమి సాధించబడాలి టార్గెట్ పెట్టుకుంటారు. అంటే ఇక్కడ లక్ష్యాలు తీసుకోవడం అని చెప్తుంటారు. టార్గెట్స్ నిర్ణయించుకున్నాక ఎంత కాలానికి ఆ టార్గెట్స్ నిర్ణయించాలి, ఎంత కాలం నాటికి ఆ టార్గెట్స్ సాధించాలి అనేది ప్రధానంగా తీసుకుంటారు. ఇక్కడ మన దేశంలో ఒక్కవేళ ఈ టార్గెట్స్ అనేవి ఒక సంవత్సరానికి రూపొందించి తయారు చేస్తే దాని పేరు వార్షిక ప్రణాళిక అంటారు. ఇంగ్లీష్లో యాన్యువల్ ప్లాన్స్ అని పిలుస్తుంటారు. ఒకవేళ ప్రణాళికను సంవత్సర కాలానికి రూపొందిస్తే వార్షిక ప్రణాళిక, సంవత్సరం కాకుండా 5 ఇయర్స్ రూపొందిస్తే పంచవర్ష ప్రణాళికలు, 10 సంవత్సరాల కంటే ఎక్కువ రూపొందిస్తే దీర్ఘదర్శి ప్రణాళికలు అని పిలుస్తుంటారు. ఇలా 3 రకాల ప్రణాళికలు కనబడుతూ ఉంటాయి. 1 వార్షిక, 2 పంచవర్ష, 3 దీర్ఘదర్శి ప్రణాళికలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందో ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశంలో అమలవుతున్న ప్రణాళికలు ఏవి అనగానే పంచవర్ష ప్రణాళికను గుర్తుంచుకోవాలి. భారతదేశంలో అమలవుతున్న ప్రణాళికలు ఏవి? పంచవర్ష ప్రణాళికలు. భారతదేశంలో వార్షిక ప్రణాళికలు ఎప్పుడైనా అమలు చేశారా? ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్. ఎప్పుడు అమలు చేశారు అంటే 1966 to 69 3 ప్రణాళికలు వస్తాయి, 3 వార్షిక ప్రణాళికలు. 66 67 67 68 68 69 3 ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత 1990 91 ఒక ప్రణాళిక, 1991 92 మరొక ప్రణాళిక. ఓవరాల్గా మొత్తం 5 వార్షిక ప్రణాళికలు కనబడుతూ ఉంటాయి. 66 to 69 3, 1990 నుంచి 92 వరకు 2, టోటల్గా 5 వార్షిక ప్రణాళికలు కనబడుతుంటాయి. ఇవి కాకుండా ఇందాక చెప్పిన నిరంతర ప్రణాళికలు కూడా ఉంటాయి. ఇవి కాకుండా మన దేశంలో ఉండే ప్రణాళికలన్నీ కూడా పంచవర్ష ప్రణాళికలు. దీంతో పాటుగా మన దేశంలో 3వ ప్రణాళికను, 7వ ప్రణాళికను
దీర్ఘదర్శి ప్రణాళికలుగా ఇంప్లిమెంట్ చేశారు. మూడవది ఏడవది లాస్ట్ టైం 2012 గ్రూప్ 2 లో ఎగ్జామ్లో అడిగారు. ఈ క్రింది వాణిలో భారతదేశంలో అమలుపరిచిన దీర్ఘదర్శి ప్రణాళిక ఏది అన్నాడు. ఆప్షన్లో సెవెంత్ ఇచ్చాడు. సెవెంత్ ఉంటే సెవెంత్ రైట్, త్రీ ఉంటే త్రీ రైట్. ఈ విధంగా రెండు ప్రణాళికలు దీర్ఘదర్శి ప్రణాళికలుగా అమలు చేశారు. అంటే మొత్తం అధ్యయనం చేసినప్పుడు భారతదేశంలో ఏ ప్రణాళికలు అమలుపరిచారంటే వార్షిక ప్రణాళికలు అమలుపరిచారు, పంచవర్ష ప్రణాళికలు అమలుపరిచారు, దీర్ఘదర్శ ప్రణాళికలు అమలుపరచడం జరిగింది. ఇక ఇది అభ్యర్థి చాలా జాగ్రత్తగా దానిపైన కమెంటింగ్ పెంచుకోవాలి. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ప్రస్తుతము భారతదేశంలో అమలు పరుస్తున్న ప్రణాళిక ఏది అంటే పంచవర్షాన్ని ఆన్సర్ పెట్టుకోవాలి. భారతదేశంలో ఏ రకమైన ప్రణాళికలను అమలు పరచడం జరిగింది? వార్షిక ఆప్షన్ వన్, ఆప్షన్ టూ వచ్చేసి పంచవర్ష, ఆప్షన్ త్రీ వచ్చేసి దీర్ఘదర్శని ఉంటే నాలుగవది ఆటోమేటికల్గా ఫైవ్ వన్ అని ఆన్సర్ ఉంటుంది. సో ఫైవ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఉంటుంది. అంటే వార్షిక ఇంప్లిమెంట్ చేశారు, పంచవర్ష ఇంప్లిమెంట్ చేశారు, దీర్ఘదర్శ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేస్తే స్కోర్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రణాళికలకు సంబంధించిన ఒక రకమైన ఇంట్రడక్షన్. ఇంకొద్దిగా డెప్త్గా వెళ్తూ ఉంటే ప్రణాళికల్లో టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అని చెప్తుంటారు. ప్రణాళిక రకాలు ఇందులో ఎలా ఉంటుంది అంటే, ఒక ప్రణాళిక వచ్చేసి కేంద్రీకృత ప్రణాళిక అంటారు, మరొకటి వచ్చేసి వికేంద్రీకృత ప్రణాళిక అని పిలుస్తుంటారు. ఇంగ్లీష్లో సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ ప్లాన్స్ అని పిలుస్తూ ఉంటారు. కేంద్రీకృత ప్రణాళిక అంటే పై స్థాయిలో ప్రణాళికను రూపకల్పన చేసి క్రింది స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది. పై స్థాయిలో మీన్స్ వాట్? ఢిల్లీలో తయారు చేస్తారు ప్రణాళికను, కేంద్ర స్థాయిలో రాష్ట్రాలకు తీసుకొస్తారు, రాష్ట్రాల నుంచి దాన్ని జిల్లాలకు తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఒక లక్ష్యము తీసుకొని లక్ష్యానికి సంబంధించిన అంశాలన్నీ కేంద్రంలో రూపొందించి రాష్ట్రాలకు, రాష్ట్రం నుంచి జిల్లాకు తీసుకెళ్తే దాని పేరు కేంద్రీకృత ప్రణాళిక అని పిలుస్తుంటారు. దీనిని రివర్స్గా రూపకల్పన చేస్తే అంటే దట్ స్టార్ట్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టు స్టేట్ లెవెల్ టు సెంట్రల్ లెవెల్ అయితే దట్స్ నోన్ యాజ్ డీసెంట్రలైజ్డ్ ప్లాన్ అని చెప్తుంటారు. అంటే క్రింది స్థాయిలో రూపొందించే ప్రణాళిక పేరు వికేంద్రీకృత ప్రణాళిక, పై స్థాయిలో రూపొందించే ప్రణాళిక పేరు కేంద్రీకృత ప్రణాళిక అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రణాళికల్లో రెండు డిఫరెంట్ టైప్స్ అండి. మన దేశంలో ఈ రెండు రకాల విధానాలతో పాటుగా అనేక డిఫరెంట్ ప్లాన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందులో ఎలా ఉంటుంది అంటే, కొన్ని రకాలుగానే చెప్పొచ్చు, కొన్ని రకాలుగా. ఇందాక చెప్పిన నిరంతర ప్రణాళిక ఒకటి, నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్. ఇది ఎలా ఉంటుంది అంటే, గడిచిన సంవత్సరాన్ని తొలగించి రాబోయే సంవత్సరాన్ని కలుపుకుంటూ రూపకల్పన చేసే ప్రణాళిక పేరు నిరంతర ప్రణాళిక, ఇంగ్లీష్లో రోలింగ్ ప్లాన్ అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, గడిచిన సంవత్సరాన్ని తొలగించి రాబోయే సంవత్సరాన్ని యాడింగ్ చేసుకుంటూ ప్రణాళిక రూపకల్పన చేస్తారు. ఇందులో కూడా ఎప్పుడు చూసినా ఫైవ్ ఇయర్సే కనబడతాయి. అది మొట్టమొదటిసారిగా 1978లో ప్రారంభించారు. 1978 నుంచి 83 కాలానికి రూపకల్పన చేశారైతే, అన్ఫార్చునేట్గా ఇది 1978 నుంచి 80 వరకు కొనసాగి రద్దు చేయబడింది. అక్కడ కారణం ఏంటి అంటే, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ రాగానే నిరంతర ప్రణాళికను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ గవర్నమెంట్ పడిపోగానే ఇందిరాగాంధీ మళ్ళీ వచ్చాక సేమ్ యాస్టీస్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ను తీసుకురావడం జరిగింది. ఇక ఈ విధంగా మన దేశంలో నిరంతర ప్రణాళికలు జస్ట్ కేవలం 2 ఇయర్స్కే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా నిర్దేశాత్మక లేదా ఆదేశాత్మక ప్రణాళిక అని ఉంటుంది. నిర్దేశాత్మక లేదా ఆదేశాత్మక, వీటిని ప్యూర్గా సామ్యవాద ప్రభుత్వాలు, కమ్యూనిజం రిలేటెడ్ ఉన్న దేశాలు ఇలాంటి ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. ఈ ప్రణాళికలను మన భారతదేశంలో ఇంప్లిమెంట్ ఎప్పుడూ కూడా చేయలేదు. వాటి పేరు కేంద్రీకృత లేదా ఆదేశాత్మక ప్రణాళికలు అంటారు. కేంద్రీకృత లేదా నిర్దేశాత్మక ప్రణాళికలు అని పిలుస్తుంటారు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, జస్ట్ సామ్యవాద ప్రభుత్వమే వీటికి షూట్ అవుతుంది. మరి ఇండియన్ ఎకానమీ అనగానే మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రైవేట్ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేస్తారు. ఇలాంటి దేశాలకు షూట్ అయ్యే ప్రణాళిక ఏది అంటే, సూచనాత్మక ప్రణాళిక అని ఉంటుంది. సూచనాత్మక ప్రణాళిక ఇంగ్లీష్లో ఇండికేటివ్ ప్లాన్ అని పిలుస్తుంటారు. ఇక్కడ ఇండికేటివ్ ప్లాన్ అంటే ఎలా ఉంటుంది అంటే, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలకు సెట్ అవుతుంది. స్పెషల్గా తీసుకుంటే ప్రభుత్వము విధి విధానాలను రూపకల్పన చేసి తయారు చేసి ప్రైవేటు రంగానికి ఎక్కువగా ప్రోత్సాహాలు కల్పించి వాటి ద్వారా
సక్సెస్ సాధించడానికి ప్రయత్నం చేసే దాని పేరు సూచనాత్మక ప్రణాళిక అని చెప్పొచ్చును. ఇవి మనలాంటి భారతదేశం లాంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలకు చాలా సెట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక రకమైన ప్రణాళిక. ప్రస్తుతం మన భారతదేశం ఇదే సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ సిస్టమ్ 8th ప్లాన్ నుంచి వచ్చింది, 1992 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఇదే క్వశ్చన్ అడిగారు, భారతదేశంలో సూచనాత్మక ప్రణాళికను ఏ ప్రణాళిక నుంచి అమలు చేస్తున్నారని అడిగారు. 8th ప్లాన్ నుంచి, ఇయర్ 1992-97 నుంచి. ఇంకొక అంశము, ఈ ప్రణాళికలను ఎక్కడ నుంచి తీసుకోవడం జరిగింది? ఫ్రాన్స్ దేశం. ఇది కూడా గతంలో ఎగ్జామ్లో అడిగారు. అంటే ఫ్రాన్స్ దేశం నుంచి ఇండికేటివ్ ప్లాన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే భారతదేశంలో తీసుకున్న ప్రణాళికలు ఏవి అంటే, డిఫాల్ట్గా పంచవర్ష ప్రణాళికలు అని చెప్పొచ్చు. ఇవి రష్యా ప్రభుత్వం నుంచి తీసుకోవడము జరిగింది. ఇగో ఈ విధంగా ప్రణాళికల్లోని విభిన్నమైన రకాలను మనం చూసేసుకుంటూ వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి చాలా ఉన్నాయండి. స్వల్పకాలిక చెప్పుకున్నాము, వార్షిక, పంచవర్ష చెప్పుకున్నాము, దీర్ఘదర్శి చెప్పుకున్నాము, నిరంతర చెప్పుకున్నాము, ఆదేశాత్మక లేదా నిర్దేశాత్మక చెప్పుకున్నాము, దాంతోపాటుగా సూచనాత్మక ప్రణాళికలు చెప్పుకోవడం జరిగింది. ఇగో ఇలా ప్రతి అంశము మీద డెఫినేషన్ అనే దాని ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే, డిస్కస్ చేసుకుంటూ వెళ్తే స్కోరింగ్ పెంచుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక వింగ్ అండి. తర్వాత ప్రణాళికలను ఎవరు తయారు చేస్తారు, ఎంతకాలానికి తయారు చేస్తారు అనేది చాలా కీలకమైన అంశం ఇక్కడ. నెక్స్ట్ ప్రణాళికకు సంబంధించి భారతదేశంలో ప్రణాళిక సిస్టమ్ ఎలా ఎంటర్ కావడం జరిగింది, దాన్ని ఫస్ట్ మనకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు, అది అక్కడి నుంచి మొదలుకొంటే ఈరోజు వరకు ఎలా డెవలప్ చేయడం జరిగింది అనే అంశాలను స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎగ్జామినర్ ఒక్కొక్క అంశాన్ని ఒక పార్ట్గా తీసుకొని ఆ పార్ట్లోంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఆస్పిరెంట్స్ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఏ పార్ట్ కీలకం అనేదాన్ని తీసుకొని ఆ పార్ట్ను కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తే స్కోరింగ్ పెంచుకోవచ్చు. ఇంకా అలా కాకుండా అన్నీ క్లమ్జీగా నెంబర్ ఆఫ్ బుక్స్ చదివేసుకుంటూ వెళ్ళినా కూడా ఇబ్బందులు అవుతుంది. ఇక్కడ ఇన్ డీటెయిల్గా వెళ్తున్నాం ఒక్కొక్క టాపిక్. ఇక్కడ ప్రణాళికలు భారతదేశానికి ఎలా ఎంటర్ కావడం జరిగింది, అవి ప్రజెంట్ ఎలా ఫంక్షనింగ్ చేస్తున్నాయో డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక ఇంజనీరు అన్ని రకాల కన్స్ట్రక్షన్స్కి ఒక ప్లాన్ రూపకల్పన చేసుకుంటూ ఉంటారు. ఇంజనీరింగ్ మెయిన్ యాక్టివిటీ ఏంటి అంటే ప్లానింగ్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవడము. అదే సిస్టాన్ని దేశం మొత్తానికి అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ రావడం వల్ల తను ఒక గ్రంథం రాసి పెడతారు. ఆ గ్రంథం పేరు ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఈ గ్రంథం 1934లో రచించడం జరిగింది. ఈ గ్రంథం నుంచి మన దేశానికి కావలసిన ప్రణాళిక సిస్టమ్ తీసుకోవడం జరిగింది. అందుకే అతన్ని ప్రణాళికల పితామహుడు అంటారు. గతంలో ఇది కూడా క్వశ్చన్ అండి, భారతదేశ ప్రణాళిక పితామహుడు ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇలా ప్రణాళికలను పరిచయం చేసిన వ్యక్తికి అనుసంధానంగా ఈ ప్రణాళికలను మన దేశంలో ప్రాపర్గా అమలు చేయడంలో సహకరించిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అందుకే జవహర్లాల్ నెహ్రూని ప్రణాళికల నిర్మాత అంటారు, ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్ అని పిలుస్తుంటారు. ఒకరేమో ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ సిస్టమ్, మరొకరేమో ఆర్కిటెక్చర్ ఆఫ్ ప్లానింగ్ సిస్టమ్ అని చెప్తుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యనేమో ఫాదర్, అంటే ఆర్కిటెక్చర్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ. ఇగో ఈ విధంగా ప్రణాళికలు మెల్లిగా భారతదేశానికి రావడం జరిగింది. ఆ తర్వాత ఒక దేశానికి ప్రణాళిక సంఘం ఉండాలి, ప్రణాళిక రూపకల్పన జరగాలి అని చెప్పిన వ్యక్తి పేరు సుభాష్ చంద్రబోస్. ఇక్కడ మూడు అంశాలు కనబడుతున్నవి, ప్రణాళికల పిత, ప్రణాళికల నిర్మాత, ప్రణాళిక సంఘం విధాన రూపకల్పన జరగాలని చెప్పిన వ్యక్తి. ఈ మూడు పేర్లు గుర్తుంచుకోవాలి. ఒకటేమో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రెండు జవహర్లాల్ నెహ్రూ, మూడవది సుభాష్ చంద్రబోస్. ఇగో ఈ విధంగా మనకు మూడు అంశాలను క్యాచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చెప్పిన సిస్టానికి అనుగుణంగా భారతదేశంలో ఫస్ట్ ఒక ప్రణాళిక తీసుకురావడం జరిగింది. దాని పేరు బాంబే ప్లాన్ అని చెప్తుంటారు, బాంబే ప్రణాళిక. ఈ ప్రణాళికను 1943లో 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి రూపకల్పన చేయడం జరిగింది. 1943లో 8 మంది పారిశ్రామికవేత్తలు కలిపి రూపొందించడం జరిగింది. దీని పేరు బాంబే ప్లాన్. దీనిని రూపకల్పన చేయడంలో చాలా కీలక పాత్ర వహించిన వ్యక్తులు
టాటా అండ్ బిర్లా. టాటా అండ్ బిర్లా. సో దిస్ ప్లాన్ ఈజ్ కాల్డ్ యాజ్ టాటా బిర్లా ప్లాన్ అని చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో టాటా బిర్లా ప్రణాళిక ఏది అంటే 1943లో తయారు చేసిన బాంబే ప్లాన్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రణాళిక స్పెషల్గా ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసింది. ఇండస్ట్రీస్ మీద, పరిశ్రమల మీద ఫోకస్ చేసింది. అంటే ఒక పరిశ్రమ ద్వారా దేశాన్ని అభివృద్ధి చెందించాలనే వ్యూహాన్ని దీనిలో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ పారిశ్రామికపైనే ఫోకస్ చేశారు. స్పెషల్గా చూస్తున్నట్లయితే మౌలిక పరిశ్రమలు, కీలక పరిశ్రమ లాంటివి ఇక్కడి నుంచి రావడం జరిగిందని చెప్పవచ్చును. ఈ ప్రణాళికను 15 సంవత్సరాల కాలానికి రూపకల్పన చేయడం జరిగింది. దీనికోసం 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ను రూపకల్పన చేశారు. 15 సంవత్సరాల కాలపరిమితి, 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ను ఇందులో ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక ఈ విధంగా ఈ ప్రణాళికను పరిచయం చేశారు. వీరు కూడా ఒక బుక్ రాశారు. ఈ బుక్ రూపంలోనే ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏ ప్లాన్ ఫర్ ఇకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఏ ప్లాన్ ఫర్ ఇకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథం రాశారు. ఈ గ్రంథం ద్వారా బాంబే ప్రణాళిక పరిచయం కావడం జరిగింది. ఈ ప్రణాళికలో తీసుకున్న అతి ముఖ్య లక్ష్యం ఏమిటంటే తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేది అంశంగా తీసుకున్నారు. తలసరి ఆదాయాన్ని డబుల్డ్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశము. అయితే ఇది పారిశ్రామిక రంగం ద్వారా తీసుకోవడం జరిగింది. ఇది బాంబే ప్రణాళిక సంబంధించిన అంశాలు. ఆ తర్వాత ఇదే లాంటి ప్రణాళికను ఎంఎన్ రాయ్ అనే ఒక వ్యక్తి, ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి సామ్యవాద ప్రణాళికను పరిచయం చేశారు. సామ్యవాద ప్రణాళిక, ఇక్కడ సామ్యవాద ప్రణాళిక తరహా ప్రణాళిక అని చెప్తుంటారు దీన్ని. ఇక్కడ సామ్యవాద తరహా ప్రణాళిక అంటే ఏంటి అంటే సామ్యవాద దేశాలలో ప్రతి వ్యక్తికి, ప్రజలకు ఏ ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ కల్పించే ప్రణాళికనే అని ఇక్కడ భావించవచ్చును. ఇక్కడ మొత్తం బ్రాడ్గా చెప్తే 3 ప్రణాళికలు ఉంటాయి. ఒకటి టాటా బిర్లా లేదా బాంబే ప్రణాళిక, రెండవది గాంధేయ ప్రణాళిక, మూడవది ప్రజా ప్రణాళిక. ఇందాక చెప్పిన సామ్యవాద విధానాల రూపకల్పనతో వచ్చినదే ప్రజా ప్రణాళిక. ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చేదే ప్రజా ప్రణాళికగా భావించడం జరుగుతుంది. ఈ ప్రణాళికలో తీసుకున్న కాల పరిమితి 15 సంవత్సరాలు. ఈ ప్రణాళికలో తీసుకున్న కాల పరిమితి 15 సంవత్సరాలు. మనకు ప్రణాళికలు 1934 నుంచి తీసుకుంటే భారతదేశంలో అమలుపరిచిన ప్రణాళికలు స్వాతంత్రానికి పూర్వం అని అనుకున్నప్పుడు ఒక డిఫరెంట్ 3 ప్రణాళికలు కనిపిస్తున్నాయి. ఒకటి బాంబే ప్రణాళిక, 2 ప్రజా ప్రణాళిక, 3 గాంధేయ ప్రణాళిక. ఒకటి ఫస్ట్ది బాంబే, 2ది సామ్యవాద తరహాలో ఇందాక చెప్పుకున్నాం సామ్యవాద తరహాలో ప్రజా ప్రణాళిక, 3వది గాంధేయ ప్రణాళిక అని చెప్తుంటుంటారు. ఇక్కడ ఫస్ట్ ప్రణాళిక బాంబే ప్రణాళికకు తీసుకున్న కాల పరిమితి 15 సంవత్సరాలు, ఇన్వెస్ట్మెంటు 10,000 కోట్లు. 2వది ప్రజా ప్రణాళిక తీసుకున్న మొత్తం కాల పరిమితి 10 సంవత్సరాలు, మొత్తం ఇన్వెస్ట్మెంటు 15,000 కోట్లు. ఇవి రెండు లింకప్ చేసుకుంటూ చదివినట్లయితే ఎగ్జిబిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా రీచ్ కావచ్చు. 3వచ్చేసరికి ఎకానమీలో, ఇండియన్ ఎకానమీ పార్ట్లో ప్రణాళికలతో పాటు మరొక టాపిక్ వచ్చేసరికి నిరుద్యోగం, పేదరికం ఉంటుంది. ఇది కూడా 12-13 మార్క్స్ కవర్ చేస్తుంటారు. మొత్తం చెప్పుకునేవి 4 టాపిక్స్ అండి. ప్రణాళికలు ఉంటుంది, నిరుద్యోగం, పేదరికము, జాతీయ ఆదాయము, వృద్ధి మరియు అభివృద్ధి సిద్ధాంతాలు ఉంటాయి. ఈ 4 టాపిక్లో 2nd టాపిక్ వచ్చేసరికి నిరుద్యోగం, పేదరికం డిస్కస్ చేయొచ్చు. ఇక నిరుద్యోగం అనేది అన్ని దేశాల్లో కామన్గా కనిపించే అంశమే. అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కానీ, అన్ని దేశాల్లో సహజంగా కనిపించే అంశమే అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది దేశాన్ని బట్టి మారుతుంది, దేశంలోని రిసోర్సెస్ బట్టి కూడా మారవచ్చును, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా మారవచ్చును. ఒక్కొక్క దేశానికి ఒక రకమైన పేదరికం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ పేదరికం నిర్వచనం, నిరుద్యోగం కానీ పేదరికం కానీ నిర్వచనం చూసుకున్నప్పుడు నిరుద్యోగానికి వచ్చేసరికి ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ
పని లభించకపోయినట్లయితే దానిని పేదరికమని నిరుద్యోగమని పిలుస్తుంటారు. ఎప్పుడు కూడా ఎకానమీ ఆస్పిరెంట్ ఎప్పుడైనా కూడా నిర్వచనంపైన హెవీ ఫోకస్ చేయాలి. నిర్వచనంలో ఉండే అంశాన్ని బ్రాడ్గా డిస్కస్ చేసినట్లయితే ఆ సబ్జెక్టులో ఉన్న పరిజ్ఞానం అంతా కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ నిర్వచనం మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక నిర్వచనంలో నిరుద్యోగం మీద ఏం చెప్పారంటే ఒక ఫస్ట్ పాయింట్ చెప్తారు, నిర్ణీత కాలములో అమలులో ఉన్న వేతనం వద్ద, దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ వారికి పని లభించదు. పని చేయడానికి సిద్ధము బట్ పని లభించదు, ఇలాంటి వారినే నిరుద్యోగులని పిలవచ్చు. మరి కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఎలా ఉంటుంది అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభిస్తే అది ఉద్యోగిత అవుతుంది. పని చేయడానికి సిద్ధంగా ఉంటారు, పని లభిస్తుంది, అది ఉద్యోగిత. పని చేయడానికి సిద్ధంగా ఉంటారు, పని లభించదు, అది నిరుద్యోగిత. ఇంకొన్ని సందర్భాల్లో పని లభిస్తుంది కానీ పని చేయడానికి సిద్ధంగా ఉండరు, అలాంటి వాటిని స్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. చిన్న చిన్న వేరియేషన్స్ ద్వారా నిర్వచనాలు మారుతుంటాయి. గ్రూప్ టూ ఎగ్జామ్లో అయితే ఎగ్జామినర్ ఈ చిన్న వేరియేషన్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. పని చేయడానికి సిద్ధంగా ఉండి పని లభించకపోతే నిరుద్యోగిత, పని లభించినప్పటికీ పని చేయడానికి సిద్ధంగా లేకపోతే స్వచ్ఛంద నిరుద్యోగిత. ఇద్దరు నిరుద్యోగులే, ఒకరేమో అనుకోకుండా నిరుద్యోగిగా మారిపోయాడు ఉపాధి లేకపోవడం వల్ల, మరొకరికి ఉపాధి ఉంది కానీ పని చేయడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా ధనవంతులు కావచ్చు, సోమరులు కావచ్చు, ఒక పనిలో ఎగ్జిస్టెంట్ కాని అటువంటి వారు కావచ్చు. ఇలాంటి వారు పనిచేయడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి వారందరినీ కూడా నిరుద్యోగులుగానే భావించాలి. పని చేస్తే ఉద్యోగి, లేకపోతే నిరుద్యోగి, పని చేస్తే ఉద్యోగి లేకపోతే నిరుద్యోగి అనే కాన్సెప్ట్లో మనం ఇక్కడ వాడుతూ ఉంటాము. ఇక్కడ మొత్తం ప్రపంచ దేశాలను తీసుకుంటే బ్రాడ్ విశ్లేషణలో డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అని రెండు పార్ట్స్ ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. చాలామంది అభ్యర్థులు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి సమస్యలు ఉండవు, నిరుద్యోగం ఉండదు అనుకుంటారు. కానీ ప్రతి దేశానికి నిరుద్యోగం అనే సమస్య ఉంటూనే ఉంటుంది. ఈవెన్ అమెరికా దేశం తీసుకున్నా నిరుద్యోగిత కనబడుతుందా అంటే ఎస్, కనబడుతుంది. అన్ని దేశాలకి, అన్ని దేశాల నిరుద్యోగిత కనబడుతూ ఉంటుంది. కానీ వాటి యొక్క నేచర్ వేరుగా ఉండొచ్చు. ఆ నేచర్ను బట్టి అనేక రకాలుగా డివిజన్ చేయడం జరుగుతుంది. ఆ డివిజన్ ఆధారంగా నిరుద్యోగితకు పేరు పెడతారు. ఆ పేరు మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. అంటే ఆ పేరునే ప్రామాణికంగా తీసుకొని ఎగ్జామినర్ క్వశ్చన్ ప్రిపేర్ చేస్తారు. నేను తరచుగా చెప్తున్నాను, ఎక్కడ క్వశ్చన్ ప్రిపేర్ చేస్తారు, ఎక్కడ క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నారు, ప్రతి ఆస్పిరెంట్ కూడా క్వశ్చన్ ఎక్కడ వస్తుందో జాగ్రత్తగా క్యాచ్ చేయగలిగితే ఉద్యోగం సంపాదించడం చాలా ఈజీ. బట్ మొత్తం చదివేసుకొని వెళ్ళినా కూడా ఎగ్జామ్లో బిట్రానప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం. అలాంటప్పుడు ఏంటి అంటే ఎక్కడ ఏ కన్సర్న్లో టాపిక్ అడుగుతున్నారనేది తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ కన్సర్న్లో ఈ కాన్సెప్ట్లో నిరుద్యోగం నిర్వచనాల మీద క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకటి కాదు, రెండు మూడు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ అభివృద్ధి చెందిన దేశాలలో ఉండే నిరుద్యోగిత, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండే నిరుద్యోగితను డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే నిరుద్యోగితలో ఒకటి చక్రీయ నిరుద్యోగిత చెప్పొచ్చు. చక్రీయ నిరుద్యోగిత ఇంగ్లీష్లో అయితే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తుంటారు. రెండవది నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. నిస్వచ్ఛంద నిరుద్యోగిత ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. మూడో వచ్చేసరికి ఒకటి చక్రీయ, రెండు నిస్వచ్ఛంద, మూడవది సంక్లిష్ట లేదా ఒరిపిడి లేదా ఒత్తిడి నిరుద్యోగిత అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఫస్ట్ది సైక్లికల్, సెకండ్ ఇన్వాలంటరీ, థర్డ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తుంటారు. ఇక మ్యాక్సిమం ఇక్కడ నిర్వచనాలు ఒక 6-7 చెప్తామండి. ఆ 6-7లో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్, చక్రీయ నిరుద్యోగిత అనగానేమి అనుకుంటే ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ ప్రయాణిస్తున్న విధానాన్ని బట్టి ఒక్కొక్కసారి అభివృద్ధిలో ప్రయాణిస్తుంది, ఒకసారి అభివృద్ధి మందగిస్తుంది, తగ్గిపోతుంది. ఇలా అభివృద్ధి మందగించి తగ్గిపోయిన పరిస్థితినే ఆర్థిక మాంద్యము అంటారు.
మనం ట్రేడ్ సైకిల్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ప్రతి దేశంలో కూడా వ్యాపార చక్రాలు నాలుగు దశలుగా ఉంటాయి. ఒకటి అభివృద్ధి చెందుతున్న పురోగమన దశ అంటారు, దట్ ఇస్ కాల్డ్ పునరుజ్జీవ దశ అంటారు. గ్రాఫికల్ గా చూస్తుంటే ఈ యొక్క పాయింట్ పైకి వెళ్తుంటది, కరువు పైకి వెళ్తుంటది ఇలాగా. ఇది పునరుజ్జీవ దశ. పైన పీక్ స్టేజ్ ఉంటుంది, పీక్ స్టేజ్, దాని పేరు సౌభాగ్య దశ, ప్రాస్పర్టీ స్టేజ్ అంటారు. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంటుంది, దాని పేరు తిరోగమనము, రిసెషన్ అంటారు. ఇలా క్రిందికొచ్చిన బాటమ్ పాయింట్ పేరు, చిట్ట చివరి దశ పేరు మాంద్య దశ, ఆర్థిక మాంద్య దశ, ఎకనామిక్ డిప్రెషన్ స్టేజ్ అంటారు. మళ్ళీ నాలుగు అంశాలు రిపీట్ చేస్తున్నామండి. ఒకటి పునరుజ్జీవ దశ, రెండవది ప్రాస్పారిటీ సౌభాగ్య దశ తగ్గుతుంటుంది, తిరోగమన దశ క్రిందికొచ్చేది, ఆర్థిక మాంద్య దశ అంటారు. ఇక్కడ చివరి దశ ఆర్థిక మాంద్య దశలో ఏర్పడే నిరుద్యోగితనే చక్రీయ నిరుద్యోగిత, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే ఇక్కడ ఎందుకు ఆ నిరుద్యోగిత ఏర్పడిందంటే, వ్యాపార చక్రాలు తిరుగుతున్నప్పుడు, చక్రంలాగా తిరుగుతున్నప్పుడు ఒక దశలో వ్యాపారం మందగిస్తుంది. డెఫినెట్గా ప్రదేశం ఈ సమస్యను ఎదుర్కొంటుందా లేదా అంటే ఎదుర్కొంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే నిరుద్యోగిత పేరే చక్రీయ నిరుద్యోగిత. ఇలాంటి ఆర్థిక మాంద్యం ప్రపంచంలో ఫస్ట్ ఏర్పడిన సంవత్సరం 1929, 1929 అమెరికాలోని వాల్ స్ట్రీట్లో ఆర్థిక మాంద్యం సంభవించింది. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది, అది భారతదేశం కూడా విస్తరించింది. భారతదేశంలోని బాంబేలోని దలాల్ స్ట్రీట్కు విస్తరించింది. గతంలో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక మాంద్యం సంభవించిన దేశం ఏదని అడిగారు. అమెరికా దేశము, యుఎస్ఏ, 1929 సంభవించింది. ఇది అన్ని దేశాలకు విస్తరించింది కానీ ఒక దేశానికి విస్తరించలేదు, ఆ దేశం ఏది అని అడిగే అవకాశం ఉంది. అది యుఎస్ఎస్ఆర్, రష్యా దేశానికి ఆర్థిక మాంద్యం సంభవించలేదు. మళ్ళీ ఎగ్జామ్లో అడిగే స్కోప్ ఉంది, ఎందుకు రష్యాకు ఆర్థిక మాంద్యం సంభవించలేదని అడిగే స్కోప్ ఉంది. అప్పుడేం చెప్పాలి అంటే, రష్యా ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచే ప్రణాళికా విధానాన్ని అనుసరిస్తుంది, ప్లానింగ్ సిస్టమ్ అనేది అనుసరిస్తున్నారు. ఇలా ప్లానింగ్ సిస్టమ్ అనుసరించడం వల్ల, ఒక సిస్టమాటిక్ విధానాన్ని అనుసరించడం వల్ల రష్యా దేశానికి, యుఎస్ఎస్ఆర్ దేశానికి ఆర్థిక మాంద్యం సంభవించలేదు. అంటే ఆర్థిక మాంద్యం సంభవించే దేశాలకు ఏ రకమైన నిరుద్యోగితను ఎదుర్కొంటాయి అన్నప్పుడు, చక్రీయ నిరుద్యోగిత, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఫస్ట్ థింగ్ అన్నమాట. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ ఉంటుంది. డౌట్ వస్తుంది చాలామందికి, సార్ ఇది డెవలపింగ్ కంట్రీస్కి వర్తించదా? ఏ దేశమైనా సాధారణంగా ఆర్థిక మాంద్య సిమ్టమ్స్ వచ్చేస్తే ఈ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది. బుక్లో రాసుకునే థింగ్ ఒకలా ఉంటుంది, ఎగ్జామ్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ థింగ్ ఒకలా ఉంటుంది. ఎస్పెషల్గా గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో ఒక అభ్యర్థి యొక్క ఇంటెలెక్చువాలిటీని టెస్ట్ చేస్తుంటారు. ఇలాంటి ఇంటెలెక్చువాలిటీని టెస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, అదే కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్టు మనలాంటి దేశాలకు, డెవలపింగ్ కంట్రీస్కి ఎలా వర్తిస్తుందని అడిగే స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా కాన్సెప్ట్ నేర్చుకున్నాక అది ఎలా ఉంటుంది అనేది కూడా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఉంటుంది అంటే, సపోజ్కి భారతదేశం లాంటి దేశాలకు ఆర్థిక మాంద్య లక్షణాలు కనిపిస్తున్నప్పుడు భారతదేశంలో ఏ రకమైన నిరుద్యోగిత ఎదుర్కొంటుంది అని అడిగినప్పుడు, అక్కడ చాలా సిస్టమాటిక్ క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఏం చేయాలంటే, మనం ఆన్సర్ కూడా చక్రీయ నిరుద్యోగితను పెట్టడానికి ట్రై చేయాలి. అంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో రైట్ విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి మనం దానికి అనుగుణంగా ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఇగో ఇది ఒకటవ రకం నిరుద్యోగిత. సెకండ్, డెవలప్డ్ కంట్రీస్లో ఉండే మరొక నిరుద్యోగిత పేరు సంక్లిష్ట నిరుద్యోగిత. దీనికి ఒత్తిడి నిరుద్యోగిత, ఒరిపిడి నిరుద్యోగిత, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తుంటారు. ఇక్కడ సంక్లిష్ట నిరుద్యోగిత అంటే ఏంటి అంటే, ఇది అభివృద్ధి జరుగుతున్న కొలది ఏర్పడే ఒక రకమైన సమస్య అని చెప్పొచ్చు. అభివృద్ధి జరుగుతున్న కొలది ఏర్పడుతున్న ఒక రకమైన సమస్య. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒక రంగములో ఆధారపడి ఉన్న వ్యక్తులు లేదా అభ్యర్థులు ఎవరైనా కానీ, ప్రజలు కానీ, ఆ రంగం నుంచి ఇంకా ఉన్నతమైన రంగానికి ప్రయాణిస్తున్నప్పుడు కొద్ది రోజులు, కొద్ది కాలం పాటు నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి నిరుద్యోగిత పేరే సంక్లిష్ట నిరుద్యోగిత అంటారు.
ఇక్కడ దీనికి మరొక పేరు ఒత్తిడి లేదా ఒరిపిడి నిరుద్యోగిత. ఒక వ్యక్తి ఒక సాంప్రదాయమైన లేదా వెనుకబడిన రంగంలో పని చేస్తున్నాడు, ఇతను డెవలప్‌మెంట్ ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు, డెవలప్‌మెంట్ వైపు ప్రయాణిస్తున్నాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలివేసి ఇంకా ఉన్నతమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇలా ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొద్ది కాలం పాటు ఆ అభ్యర్థి నిరుద్యోగిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి నిరుద్యోగిత పేరే సంగ్రిష్ట నిరుద్యోగిత అని పిలుస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఏదో ఆర్డినరీ జాబ్ చేస్తున్న వ్యక్తి, ఏదో ఒక ఆర్డినరీ జాబ్, ప్రజెంట్ ఉన్న సొసైటీ మారుతున్న కొద్ది ఇంకా అడ్వాన్స్ జాబ్ను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ట్రైనింగ్ తీసుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి. ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి, స్కిల్స్ పెంచుకోవడానికి ఆ అభ్యర్థి ఏం చేస్తారంటే ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారు. ఆ ట్రైనింగ్ సెంటర్లో కొద్ది కాలం పడుతుంది, ఎలాంటి పని చేయడు కాబట్టి నిరుద్యోగిగా కనబడుతూ ఉంటారు. ఇక ఇలాంటివన్నీ కూడా సంగ్రిష్ట నిరుద్యోగితగా పేర్కొంటూ ఉంటారు. ఇదే ఒరిపిడి లేదా ఒత్తిడి నిరుద్యోగిత. ఇంకొక అంశం ఇక్కడ చెప్పొచ్చును. ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తున్న, మరొక ప్రాంతానికి తరలుతున్నప్పుడు, ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తరలుతున్నప్పుడు ఆ ప్రాంతంలో వెంటనే ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల కొద్ది కాలం పాటు అతను ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇలా సెర్చ్ చేస్తున్న కాలంలో ఏర్పడే నిరుద్యోగితనే సంగ్రిష్ట నిరుద్యోగిత అంటారు. ఇక్కడ ఒక రెండు మూడు అంశాలు చెప్పుకోవచ్చును. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి తరలినప్పుడు కొద్ది కాలం పాటు ఏర్పడే నిరుద్యోగిత, కొద్ది కాలం పాటు ఏర్పడే నిరుద్యోగిత. ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమకు తరలినప్పుడు ఏర్పడే కొద్ది కాలం పాటు ఉండే నిరుద్యోగిత. అందుకే దీనిని తాత్కాలిక నిరుద్యోగిత అంటారు. తాత్కాలిక, టెంపరరీ అన్ఎంప్లాయ్మెంట్. టెక్నాలజీ ఓల్డ్ అయినప్పుడు కొత్త టెక్నాలజీ కోసం ప్రయత్నం చేసి అది నేర్చుకొని మళ్ళీ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇలాంటిది కూడా సంగ్రిష్ట నిరుద్యోగిత. కీ పాయింట్స్ మూడు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారినప్పుడు, ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమకు మారినప్పుడు, సాంప్రదాయ లేదా వెనుకబడిన రంగం నుంచి ఆధునిక రంగానికి వెళ్ళినప్పుడు, ఇలాంటి సందర్భంలో వ్యక్తులు నిరుద్యోగులుగా కనబడతారు, వారే సంగ్రిష్ట నిరుద్యోగులు. ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే, ఈ డెవలప్డ్ కంట్రీస్లో టెక్నాలజీ అప్గ్రేడేషన్ చాలా స్పీడ్గా అవుతుంది. టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఇలా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్న కొలది పాత టెక్నాలజీ ఉన్న అభ్యర్థులకు, ఉద్యోగార్థులకు ఎవరైనా కూడా కొత్త టెక్నాలజీ నేర్చుకుంటేనే ఉపాధి లభిస్తుంది. అతను కొత్త టెక్నాలజీ నేర్చుకునే అంత కాలము నిరుద్యోగిగానే కనబడతాడు. కానీ అతను కొత్త టెక్నాలజీ నేర్చుకున్నాక డీఫాల్ట్గా ఉద్యోగం లభిస్తుంటుంది. ఇవి ఇలాంటి వాటిని తాత్కాలిక కనిపించే నిరుద్యోగితనే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్గా పిలుస్తూ ఉన్నారు. ఇది రెండవ రకం. ఇది దేనికి దారితీస్తుంది అంటే అభివృద్ధికి దారితీస్తుంది. క్వశ్చను డిఫరెంట్గా ఫ్రేమ్ చేయదలుచుకున్నప్పుడు ఇలా అడుగుతుంటారు, ఈ క్రింది వాణిలో అభివృద్ధి ప్రేరితమైన నిరుద్యోగిత ఏది అని అడిగినప్పుడు ఖచ్చితంగా సంఘర్ష నిరుద్యోగితం అవుతుంది. ఎందుకంటే సాంప్రదాయం నుంచి ఆధునికం వైపు వెళ్తున్నాడు, వెనుకబడతం నుంచి ముందు రంగం వైపు వెళ్తున్నాడు. కాబట్టి అభివృద్ధిని పెంచాలనే ఉద్దేశంతో వ్యక్తి చేసే ప్రయత్నంలో భాగంగానే నిరుద్యోగిగా ఉంటారు. ఇది మరొక రకంగా చెప్పవచ్చును. ఇది కాకుండా అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత అంటారు, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇక్కడ ఇన్వాలంటరీ లేదా అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత అంటే మీనింగ్ ఏంటి అంటే, ఏదైనా ఒక వ్యవస్థలో పురాతనమైన వస్తువులు ఉన్నట్లయితే సొసైటీలో మార్పులు రావటం వలన, ప్రజలందరూ నూతన వస్తువుల వైపు మొగ్గు చూపడం వలన ఈ పాత వస్తువులకు డిమాండ్ కనుమరుగైపోతుంది. అలాంటప్పుడు ఈ పాత వస్తువులను తయారు చేసే వ్యక్తికి కూడా డిమాండ్ తగ్గిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి నిరుద్యోగిగా ఉంటాడు. దాని పేరే అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత. ఇప్పుడు భారతదేశంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే, స్టార్టింగ్లో చిన్న మొబైల్ ఉండేది, చిన్న మొబైల్. ఇప్పుడు పెద్ద స్క్రీన్తో ఏర్పడిన మొబైల్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంటు చిన్న మొబైల్ తయారు చే చిన్న మొబైల్స్కి డిమాండ్ లేకపోవడం వల్ల వీటిని తయారు చేసే వ్యక్తులకు కూడా డిమాండ్ లేదు. అలాంటప్పుడు వారు నిరుద్యోగులుగా మారిపోతారు. వీరినే అనిచ్ఛాపూర్వక నిరుద్యోగులు అంటారు. అంటే ఇష్టం లేదు
కానీ తప్పనిసరి పరిస్థితిలో నిరుద్యోగిగా మారాడు ఇలా చెప్పుకోవచ్చును. ఇంతకుముందు ఫోటోగ్రాఫర్స్ చాలా మంది ఉండేవారు. ఇప్పుడు ఫోటోగ్రఫీ అనేది చాలా తగ్గిపోయింది. సెల్ఫ్ కెమెరాస్ రావడం వల్ల కెమెరాస్ మామూలు మొబైల్ ఫోన్స్లో కెమెరాస్ ఇలాంటివి రావడం వల్ల వీరి ఈ ప్రొఫెషనల్ చేసే వారందరూ నిరుద్యోగులుగా మారిపోయారు. అంటే ఇక్కడ ఎందుకు నిరుద్యోగిగా మారిపోయారు అంటే ఆ వృత్తికి ప్రాధాన్యత తగ్గడం వల్ల ఆ వృత్తి చేసేవారు నిరుద్యోగులుగా మారిపోవడం జరిగింది. ఇక ఈ విధంగా వృత్తిని ఆధారంగా చేసుకొని పనిని ఆధారంగా చేసుకొని ఆ పనికి డిమాండ్ లేకపోవడం వల్ల ఏర్పడే నిరుద్యోగితనే అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత అని పిలుస్తూ ఉంటారు. ఇది మరొక రకము. మనం మొత్తం ఓవరాల్గా మూడు డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి చక్రీయ నిరుద్యోగిత, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్. రెండవది సంఘృష్ట నిరుద్యోగిత. మూడవది అనిచ్ఛాపూర్వక నిరుద్యోగితని డిస్కస్ చేశాము. ఈ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కీ పాయింట్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏం చెప్పామంటే వ్యాపార చక్రాల ప్రభావం వలన, ఆర్థిక మాంద్య ప్రభావం వలన, ఆర్థిక వ్యవస్థ సంకోచం చెందడం వలన ఏర్పడే నిరుద్యోగిత. రెండవ చెప్పాము ప్రస్తుతం చేస్తున్న పని అంత పని నుంచి అంతకన్నా ది బెస్ట్ జాబ్కి వెళ్ళడం వలన కొద్ది కాలం పాటు ఖాళీగా ఉంటాడు. ఇది సంఘృష్ట నిరుద్యోగిత. మూడో ఏం చెప్పామంటే తను తయారు చేస్తున్న వస్తువుకు డిమాండ్ కొరత వలన ఆ వ్యక్తి నిరుద్యోగిగా మారితే అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత అని చెప్పడం జరిగింది. ఈ రకంగా డెవలప్డ్ కంట్రీస్లో ఈ రకమైన నిరుద్యోగితలు కనబడుతూ ఉంటాయి. సెకండ్, డెవలపింగ్ కంట్రీస్కి వెళ్దాము. డెవలపింగ్ కంట్రీస్కి కొద్దిగా బ్రేక్ తీసుకుందామా. ఇందాక అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించే నిరుద్యోగితను డిస్కస్ చేసుకున్నాము. ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలకు అతిపెద్ద సమస్యల్లో ఒక సమస్య ఏంటి అంటే నిరుద్యోగిత. భారతదేశం లాంటి దేశాలకు అనేక సమస్యలు ఉన్నవి. జనాభా ప్రధానమైన సమస్య, నిరుద్యోగం మరొక సమస్య, పేదరికం మరొక సమస్య, వనరులను సరిగా ఉపయోగించుకునే కెపాసిటీ లేకపోవడం మరొక సమస్య, నైపుణ్యాలు కొరతగా ఉండడం మరొక సమస్య. ఇలా అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైన సమస్యగా డిస్కస్ చేసే అంశాలు నిరుద్యోగం ఉంటుంది, పేదరికం ఉంటుంది. ఇక్కడ నిరుద్యోగిత డెవలపింగ్ కంట్రీస్కి, స్పెషల్గా భారతదేశం లాంటి దేశాలకు ఏ రకమైన నిరుద్యోగిత ఉంటుంది అనేది డిస్కస్ చేస్తున్నాము. భారతదేశం లాంటి దేశాలకు ఎక్కువగా కనిపించే నిరుద్యోగితలు చాలా చాలా ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి కాలిక నిరుద్యోగిత లేదా ఋతు సంబంధమైన నిరుద్యోగిత అని పిలుస్తుంటారు. కాలిక లేదా ఋతు సంబంధ నిరుద్యోగిత లేదా కాల సంబంధిత నిరుద్యోగిత అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీనింగు సంవత్సరం వ్యవధి మొత్తంలో కొద్ది కాలం పాటు పని లభించి మిగతా కొద్ది కాలం పాటు ఎలాంటి ఉపాధి లభించకుండా ఉన్నట్లయితే అతడిని ఋతు సంబంధ నిరుద్యోగి అంటారు. అంటే కొద్ది కాలం పాటు పని లభిస్తుంది, మరి కొద్ది కాలం పాటు పని లభించదు. ఈ రకమైన నిరుద్యోగిత ఎక్కువగా వ్యవసాయ రంగంలో కనబడుతుంది. ఇక్కడ వ్యవసాయ రంగం ఏం చెప్తున్నామంటే భారతదేశ వ్యవసాయ రంగము చాలా వరకు ఋతుపవనాలపై ఆధారపడి ఉంది. ఋతుపవనాలపై ఆధారపడి ఉన్న ఈ యొక్క వ్యవసాయము ఋతువులు సకాలంలో అనుకూలిస్తేనే పంటలు పండుతాయి, విత్తనాలు నాటడం జరుగుతుంది. మరి విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకుంటే కోతలు కోసే వరకు ఉపాధిలో ఉంటారు, ఆ తర్వాత కాలంలో ఎలాంటి ఉపాధి లభించదు. ఇలాంటి దానినే ఋతు సంబంధ కాలిక సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇది పారిశ్రామిక రంగంలో ఉంటుందా అంటే చాలా 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 తక్కువ. ఏ పరిశ్రమల్లో ఉంటుందంటే కేవలము వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో కనబడుతుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్పెషల్గా చెప్పాలి అంటే చక్కెర పరిశ్రమల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు చక్కెర అనేది ఎలా ఉంటుందంటే చెరకు గడను కట్ చేసి కోసినాక 24 అవర్స్లోనే దాన్ని క్రషింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్రషింగ్ చేయడం లేట్ అయితే దానిలో ఉండే సుక్రోజ్ కంటెంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి అది కేవలం సీజన్, ఆ లిమిటెడ్ పీరియడ్లోనే దాన్ని క్రషింగ్ చేయాలి. కాబట్టి అలాంటి పరిశ్రమలన్నీ కూడా కాలిక నిరుద్యోగితను, ఋతు సంబంధ నిరుద్యోగితను ఎదుర్కొంటూ ఉంటాయి.
ఇలాంటి వాటిని తొలగించడం కోసం స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమైనా చర్యలు తీసుకుందా? మనకు నెక్స్ట్ వస్తున్న క్లాస్ వస్తున్న తదుపరిలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వస్తుంది. అయితే ఈ కన్సర్న్డ్ కాంటెంట్లో ఏమొస్తుందంటే రైతులకు వ్యవసాయదారులకు సంవత్సరం అంతా ఉపాధి లభించడం లేదు కాబట్టి ఉపాధి లేని కాలములో ప్రభుత్వము వీరికి అనుబంధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలి. అలా ప్రవేశపెట్టినప్పుడు రైతులకు వ్యవసాయదారులకు నిరుద్యోగిత సమస్య ఉండదు. ప్రజెంట్ అట్ ప్రజెంట్ కరువు సంభవించడం వలన ఉపాధి హామీ పథకంలో భాగంగా 100 రోజుల ఉపాధిని 150 రోజులకు పెంచడం జరిగింది. ఇప్పుడు దీనిని ఆధారంగా చేసుకుని ఎగ్జామినర్ క్వశ్చన్ బిట్ ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఏమంటారంటే ప్రస్తుతము కరువు మండలాలలో ఉపాధి హామీ క్రింద 100 రోజుల పనిని 150 రోజులకు పెంచడం జరిగింది. ఇది ప్రస్తుతమున్న ఏ రకమైన నిరుద్యోగిత నిర్మూలించడానికి సహకరిస్తుంది అనే క్వశ్చన్ ప్రిపేర్ చేయొచ్చును. అంటే సబ్జెక్టును డిఫరెంట్ కోణములు అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేసిన అభ్యర్థి ఈజీగా టార్గెట్ రీచ్ అవుతాడు. అంటే కేవలం నిర్వచనము దానికి అనుసంధానంగా ఉన్న అంశాలను అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రైతులకు సపోర్ట్ చేయడం కోసమని భారత ప్రభుత్వము స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే పథకం ప్రారంభించింది. స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ SFDA అంటారు. చిన్న కారు రైతుల కోసం అభివృద్ధి పథకం అది. చిన్నకారు కంటే ఇంకా చిన్నవారిని సన్నకారు రైతులు అంటారు లేదా ఉపాంత రైతులు అంటారు. వీరు అందరిలోకెల్లా చాలా చిన్న రైతులు. వీరికి భూమి 1 హెక్టారు కంటే తక్కువ ఉంటుంది. 1 హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్న వారందరూ ఉపాంత రైతులు లేదా సన్నకారు రైతులు అని పిలుస్తుంటారు. 1 హెక్టారు నుంచి 2 హెక్టార్ల భూమి ఉన్నవారిని చిన్నకారు రైతు అని పిలుస్తుంటారు. ఇక్కడ ఇంగ్లీష్లో స్మాల్ ఫార్మర్, మార్జినల్ ఫార్మర్ అని పిలుస్తుంటారు. అయితే ఇందాక చెప్పిన పథకము SFDA స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇంకొకటి సన్నకారు రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం పేరు మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్ ఏజెన్సీ ఉంది. మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్ ఏజెన్సీ MFALA అనే పథకం ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అంటే ఈ చిన్నకారు రైతులకు కానీ సన్నకారు రైతులకు కానీ సంవత్సరం అంతా ఉపాధి ఉండడం లేదు కాబట్టి ఇలాంటి వారికి అనుబంధ ప్రక్రియలను కల్పించడం కోసం ఈ పథకాలను ప్రారంభించడం జరిగింది. ఇగో ఈ విధంగా భారతదేశంలో సమస్యలను స్పెషల్గా రైతాంగానికి సపోర్ట్ చేయాలన్నప్పుడు ఇలాంటి పథకాలను అనుసంధానం చేయాలి. చేసినప్పుడు రైతు వ్యవసాయదారుడు సంవత్సరంలో కొద్ది కాలం పంటలు పండిస్తాడు, మిగతా ఖాళీ సమయంలో అనుబంధ వృత్తులు చేసుకుంటారు. అనుబంధ వృత్తులు అంటే ఏదైనా కావచ్చును. సెరికల్చర్ ఉంది, సెరికల్చర్ పట్టుపురులకు సంబంధించింది. ఆక్వాకల్చర్ ఉంది, ఫిషికల్చర్ ఉంది, ఫ్రాన్ కల్చర్ ఉంది, డిఫరెంట్ విటికల్చర్ ఎపికల్చర్ మష్రూమ్ కల్చర్ ఇలా డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి కాబట్టి రైతులకు వీటిని అనుసంధానం చేసుకుంటూ పోయినట్లయితే భారతదేశంలో అత్యధిక శాతంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఎలాంటి సమస్య ఏర్పడకుండా ఉంటుంది. అంటే దేశంలో ఉండే ఋతు సంబంధ నిరుద్యోగిత నిర్మూలించాలంటే ఇలాంటి అంశాలను అనుసంధానం చేసుకుంటూ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు అభ్యర్థులకు అర్థమైన అంశం ఏంటి అంటే నిర్వచనం ఏంటి, వాటికి ఎలా అనుసంధానం చేసుకోవాలి, వాటికి రెమెడీస్ ఏంటి కూడా నేర్చుకోవడం జరిగింది. ఒకే చోట ఇలా అన్నీ మింగిల్ చేసి చదువుకున్నప్పుడు క్వశ్చన్ ఏ వెర్షన్లో వచ్చినా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకమైన సమస్య. ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగిత ఏది అంటే కాలిక లేదా ఋతు సంబంధ నిరుద్యోగితని గుర్తుంచుకోవాలి. కాలిక లేదా ఋతు సంబంధ నిరుద్యోగిత భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నామంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో రైతుతో పాటు అన్ని ఇతర రంగాలు కూడా రైతుపైనే ఆధారపడి ఉంటాయి. రైతుకి ఇన్కమ్ సోర్స్ పెరిగితే ఇతర రంగాలు డెవలప్ అవుతాయి.
రైతు ఇన్కమ్ సోర్స్ తగ్గితే ఇతర రంగాలు కూడా డిక్రీజ్ అవుతుంటాయి వారు కూడా అన్‌ఎంప్లాయ్‌గా ఏర్పడే అవకాశం ఉందా అంటే ఉన్నది స్పెషల్లీ దిస్ టాపిక్ బిలాంగ్స్ టు రూరల్ ఏరియాస్ ఇది ఒక అంశం రెండవ టాపిక్ వెళ్తుంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఇంగ్లీష్లో అయితే డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటారు డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరైనా ఏదైనా ఒక కార్యకలాపంలో అవసరం ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువ మంది ఆ పనిలో నిమగ్నమై ఉంటారు ఒక పనిలో అవసరమైన వ్యక్తుల కంటే ఎక్కువ మంది నిమగ్నమై ఉంటారు ఇక్కడ యాక్చువల్ గా ఒక పనిని చేయడానికి 10 మంది అవసరమో కానీ 11వ వాడు కూడా ఆ పని చేస్తున్నట్టుగానే ఉంటుంది కానీ ఆ 11వ వ్యక్తి వల్ల ఎలాంటి ఉత్పత్తి రాదు అలాంటి నిరుద్యోగినే ఇక్కడ ఏమన్న పిలుస్తారంటే ప్రచ్ఛన్న నిరుద్యోగి అని పిలుస్తుంటారు ఒక వ్యక్తి పని చేస్తాడు చేస్తున్నట్లు కనిపిస్తాడు కానీ వాస్తవంగా చేయడు ఆ పనికి ఎంత మంది అవసరమో 10 మంది అవసరమో ఎంత మంది చేస్తున్నారు 11 మంది చేస్తున్నారు ఈ 11వ వ్యక్తి వల్ల వచ్చే ఉత్పత్తి ఎంత జీరో ఈ టెక్నికల్ టర్మ్ గుర్తుంచుకోవాలి ఒక శ్రామికుని ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటే అతనిని ప్రచ్ఛన్న నిరుద్యోగి అంటారు ఒక శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటే అతన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగి అని పిలుస్తుంటారు ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఏ లేబర్ ఇస్ జీరో అంటారు టెక్నికల్ గా రాసుకున్నప్పుడు ఎంపిఎల్ ఈక్వల్స్ టు జీరో ఎంపిఎల్ ఈక్వల్స్ టు జీరో మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఏ లేబర్ ఇస్ జీరో అంటే ఇందాక చెప్పిన 11 మంది వ్యక్తులలో 10 మంది వల్ల ఉత్పత్తి వస్తుంది 11 వ్యక్తి వల్ల ఉత్పత్తి రాదు అతని ఉత్పాదకత ఎంత అంటే జీరో ఇలాంటి వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు ఇలా ఎందుకు ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగులు పెరుగుతున్నారు అంటే ఒక రకమే ఆ పనిలో పాల్గొనే నిమగ్నమయ్యే వ్యక్తుల సంఖ్య పెరగడము ఇలాంటి వారిని కూడా ఇతర రంగాలకు ఇతర వృత్తులకు డైవర్ట్ చేయాలి ఇలాంటి నిరుద్యోగిత పైన రాగ్నార్ నర్క్సే అనే ఒక ఎకనామిస్ట్ ఒక స్టేట్మెంట్ చేస్తాడు సార్ పేరు రాగ్నార్ నర్క్సే గారు ఏం చెప్పారంటే ఉపాంత శ్రామికుడిని నిజ పొదుపుగా వాడండి ఇతర రంగాలకు తరలించండి అని చెప్పడం జరిగింది ఇక్కడ ఇతర రంగాలు అనేదాని ఏమంటంటే వ్యాపార ఏతర రంగాలకు మరల్చండి అంటారు ఉపాంత శ్రామికుడిని అంటే అవసరానికి మించిన మరొక ఎక్స్ట్రా వ్యక్తిని వ్యాపార ఏతర రంగాలకు మరల్చండి అన్నారు ఇక్కడ రాగ్నర్సే యొక్క వెర్షన్ ఇతర రంగాలు వ్యాపార ఏతర రంగాలు అంటే పారిశ్రామిక సేవా రంగాలని మీనింగ్ కాదు చాలా మంది అభ్యర్థులు కనిపిసాయి ఏం చేస్తారంటే ప్రపంచంలో గాని దేశంలో గాని ఉండే రంగాలు మూడే వ్యాపార రంగము పారిశ్రామిక రంగము సేవా రంగం అనుకుంటారు కానీ ఇక్కడ రాగ్నర్సే యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే వ్యాపార ఏతర రంగము అంటే ఒక ప్రాంతంలో ఉండే మౌలిక వసతులు శాస్త్ర సాంకేతిక రంగాలు అవస్థాపన సదుపాయాలు రోడ్లు బిల్డింగులు శానిటేషన్స్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇలాంటి వైపు ఈ వ్యక్తులను మరల్చండి అని చెప్పడం జరిగింది ఎందుకు ఇలా చెప్పారు అంటే వెనుకబడిన దేశాలలో పారిశ్రామిక రంగం కానీ సేవా రంగం కానీ ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి ఇలా ఎక్కువ మంది ఎక్కడైతే ఎగ్జిస్టెడ్ అయి ఉన్నారో వారిని శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మరల్చినట్లయితే వారికి ఆదాయం వస్తుంది వారు ఉపాధిలో నిజంగా పాల్గొన్న వారవుతారు వారికి ఆదాయం వస్తుంది వారు వస్తువులను డిమాండ్ చేస్తారు ఈ విధంగా మార్కెట్ ఎక్స్పాన్షన్ కావడం వీలవుతుంది సో ఇలాంటి మార్కెట్ ఎక్స్పాన్షన్ కావాలి అంటే ఆ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగులను నిజపొదుపుగా వాడమని చెప్పిన రాగ్నర్సే విధానము చాలా దేశానికి ఉపయోగపడుతుంది ఇది రెండవ అంశము ఇక్కడ ఇంకొక అంశం కనబడుతుంది
ప్రచ్ఛన్న నిరుద్యోగుల యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యంగానైనా ఉండవచ్చు రుణాత్మకంగానైనా ఉండవచ్చు అంటారు. అంటే ఒక పనిని 10 మంది చేస్తే 50 క్వింటాల ఉత్పత్తి వస్తుంది, 11వ వ్యక్తి చేస్తే 50 క్వింటాలే ఉత్పత్తి రావచ్చు, 50 కంటే తగ్గొచ్చు అంటారు. ఒకరు 50 క్వింటాలే వస్తే ప్రచ్ఛన్న శ్రామికుడి 11వ వ్యక్తి యొక్క ఉత్పత్తి 0, 50 కంటే తక్కువ వస్తే ప్రచ్ఛన్న నిరుద్యోగి యొక్క ఉపాంత ఉత్పాదకత నెగటివ్గా చెప్పొచ్చును. ఇక్కడ కొన్ని సందర్భాలలో ప్రచ్ఛన్న నిరుద్యోగుల వల్ల ఉత్పాదకత 0గాను ఋణాత్మకంగాను నమోదవుతుంది. కాబట్టి వీరిని ఏం చేయాలంటే ఇతర రంగాలకు మరల్చాలి. మళ్ళీ ఇతర రంగాల్లోకి మరల్చాలి అంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇతర రంగాలను డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఎలా ఉంటుంది అంటే రోడ్వేస్ వేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించడము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కల్పించడము, ఈ పనిలో వారిని ఎంగేజ్ చేయడం చేసినట్లయితే ఈ నిరుద్యోగత నిర్మూలించవచ్చును. ఇది దీనికి ఇది నిర్వచనము, దీనికి సంబంధించిన నిర్మూలన చర్యలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. వీటి గురించి చెప్పిన వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. ఒకటి రాగ్నర్ నర్క్సే ఉంటారు, ఆర్థర్ లూయిస్ ఉంటారు, శ్రీమతి జోన్ రాబిన్సన్ కూడా ఉంటారు. ఇగో ఈ విధంగా ఇది మరొక రకమైన నిరుద్యోగము, దాని పేరు మరొక రకమైన నిరుద్యోగము ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువగా వ్యవసాయ రంగంలో కనబడుతుంది. ఇప్పుడు కాంప్లికేటెడ్ స్టార్ట్ అవుతుంది అభ్యర్థులకి. సరే ఇందాక చెప్పింది ఇది సిమిలర్గా ఉంది కదా, సిమిలర్గా ఉన్నప్పటికీ దాని యొక్క బేసిక్ ఎలమెంట్ వేరుగా ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఎలమెంట్ ఎలా ఉంటుందంటే ఒక పనిని సంవత్సరంలో కొద్ది కాలం చేస్తే ఋతు సంబంధ నిరుద్యోగిత, కొద్ది కాలం ఖాళీగా ఉంటాడు. ఒక పనిని ఎక్కువ మంది చేస్తారు కానీ అందరి వల్ల ఉత్పత్తి రాదు, ఆ ఉత్పత్తి రాని వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. ఇది ఐడెంటిఫై చేయగలగాలి. ఇక్కడ ఫస్ట్ది ఇందాక చెప్పిన ఫస్ట్ వన్ అయితే ఋతు సంబంధ నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనబడుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత వ్యవసాయ రంగంలో ఎక్కువ కనబడుతుంది. మన భారతదేశంలోని వ్యవసాయ రంగంలో ఏ ప్రాంతం వెళ్ళి చూసినా కూడా చాలా వరకు తక్కువ పనిని ఎక్కువ మంది చేస్తున్నారు, ఇది నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, మూడవ రకంలోకి వెళ్తున్నాము. వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత ఇంగ్లీష్లో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అంటే మీనింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక దేశంలో, ఎగ్జాంపుల్ భారతదేశంలో, జనాభా ఒత్తిడి కారణంగా జనాభా పెరుగుదల వలన, జనాభా ప్రెజర్ వలన, జనాభా పెరిగినంత వేగంగా ఉపాధి అవకాశాలు పెరగకపోవటం వల్ల ఈ పెరిగే జనాభాలో కొంతమంది నిరుద్యోగులుగా కనబడతారు, వీరే వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత. ఇప్పుడు ఎంతమంది జనాభా పెరిగితే అన్ని ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పుడు ఎలాంటి సమస్య కనిపించదు. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే జనాభా పెరుగుతుంది ర్యాపిడ్గా, ఉద్యోగ అవకాశాలు స్లోగా పెరుగుతుంది. ఈ గ్యాప్, ఈ వేరియేషనే వ్యవస్థాపూర్వక నిరుద్యోగిగా చెప్తూ ఉంటారు. అయితే భారతదేశంలో దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ 2011లో క్వశ్చన్ అడిగారు, భారతదేశంలో అత్యధికంగా కనిపిస్తున్న నిరుద్యోగిత ఏది అంటే వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత. మళ్ళీ రిపీట్, భారతదేశంలో అత్యధికంగా కనిపిస్తున్న నిరుద్యోగిత ఏది అంటే వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నది ఏది అంటే ఋతు సంబంధ నిరుద్యోగిత. వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉండేది ఏది అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని అభ్యర్థులు గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ వ్యవస్థాపూర్వక నిరుద్యోగితకు మరొక అంశం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ జనాభా పెరిగినంత వేగంగా దేశంలో మూలధనం పెరగకపోవటం వలన ఎంత జనాభా పెరుగుతున్నారో అంత వేగంగా ఉత్పత్తులు పెరగడం అంత వేగంగా ఉపాధి పెరగడం లేదు. జనాభా పెరుగుతుంది, క్యాపిటల్ పెరిగితే ఉద్యోగిత పెరుగుతుంది, క్యాపిటల్ లేకపోతే ఉద్యోగిత పెరగదు. క్యాపిటల్ మీన్స్ మూలధనము. ఒక సంస్థను ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కావలసిన పెట్టుబడినే మూలధనం అంటారు.
జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో మూలధనం అంత వేగంగా పెరిగితే అంత వేగంగా కొత్త కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ కాని ఇండస్ట్రీస్ కాని ఫర్మ్స్ కాని వస్తాయి అప్పుడు డిఫాల్ట్ గా ఆ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటే భారతదేశంలో మరొక సమస్య ఏంటంటే మూలధనం కొరత రెండు అంశాలను జోడించి చెప్తున్నాను జనాభా విపరీతంగా పెరగడము మరియు మూలధనం తక్కువగా ఉండడం వల్ల భారతదేశంలో కనిపించే నిరుద్యోగిత ఏది అంటే వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత ఇది మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది మొదటిది జనాభా వేగంగా పెరుగుతుంది రెండవది మూలధనం తక్కువగా ఉంది ఒకవేళ మూలధనాన్ని పెంచినా కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి జనాభాను తగ్గించినా కూడా ఉద్యోగ అవకాశాలు బ్యాలెన్స్ అవుతాయి అలాంటప్పుడు ఈ నిరుద్యోగిత కనిపించదు కనుమరుగైపోతుంది అంటే దీన్ని పెంచాలి అంటే ఉద్యోగ అవకాశాలు పెంచాలి పెంచాలంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ని పెంచేసుకుంటూ వెళ్ళాలి ఇలా ప్రతిదానికి మన చేతిలోనే రెమెడీ ఉంటుంది కానీ వాటికి ప్రభుత్వం సహకరించాలి దాని సరిగా ప్రజలు కూడా అర్థం చేసుకొని ఇన్వాల్వ్ అయినప్పుడు డెవలప్మెంట్ అనేది వేగవంతంగా సాధ్యమవుతూ ఉంటుంది ఇలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇవి కనబడుతుంటాయి ఇవే కాకుండా విద్యావంతుల్లో నిరుద్యోగిత ఉంటుంది విద్యావంతుల్లో నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సాంకేతిక నిరుద్యోగిత ఉంటుంది సాంకేతిక నిరుద్యోగిత ఇవి రెండు జోడించి చదువుకోవచ్చు ఒక వ్యక్తి సాధారణ డిగ్రీ బిఏ లేదా పీజీ చేశాడు డిగ్రీ బిఏ పీజీ ఎంఏ ఎంఎస్సి లాంటి చేశాడు ఇతను చేసిన ఈ సాధారణ అభ్యసించిన సాధారణ విద్య ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు పొందకపోతే నిరుద్యోగిగా ఉంటే అతనిని విద్యావంతుల్లో నిరుద్యోగిత అంటారు పాపం విద్యను అభ్యసించాడు కానీ ఉద్యోగిత లేదు ఇలాంటి వారు విద్యావంతుల్లో నిరుద్యోగిత మన దేశంలో అన్ని రకాల నిరుద్యోగితలు ఎక్కువగానే ఉన్నవి ఇది కూడా ప్రజెంట్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇది కాకుండా మరొక నిరుద్యోగిత పేరు సాంకేతిక నిరుద్యోగిత సాంకేతిక నిరుద్యోగిత ఇక్కడ సాంకేతిక నిరుద్యోగిత అంటే మీనింగ్ ఏంటి అంటే కొంతమంది అభ్యర్థులు విద్యార్థులు సాంకేతిక పరమైన విద్యను అభ్యసిస్తారు కానీ వారికి ఉపాధి లభించదు ఉద్యోగిత లభించదు ఇలాంటి దానిని సాంకేతిక పరమైన నిరుద్యోగిత అంటారు ఇందాక చెప్పింది సాధారణ డిగ్రీ ఇదేంటి అంటే టెక్నికల్ డిగ్రీ సంపాదిస్తాడు జస్ట్ లైక్ బీటెక్ ఎంటెక్ చదివాడు బీఫామో ఎంఫామో చదివాడు చదివినాక కూడా ఉద్యోగానికి ట్రై చేస్తున్నారు కానీ ఉద్యోగం లభించలేదు అలాంటి వారిని సాంకేతిక నిరుద్యోగులు అంటారు సాధారణ డిగ్రీలు చదివిన వాళ్ళందరూ విద్యావంతుల్లో నిరుద్యోగులు ఇందాక చెప్పిన టెక్నికల్లో చదివిన వాళ్ళందరూ కూడా సాంకేతిక నిరుద్యోగులు అభ్యర్థులు చాలా కీన్ అబ్జర్వేషన్ చేయాలి ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడు అనే దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే ఆన్సర్ చేయడం ఎకానమీలో చాలా ఈజీ కానీ ఆ అంశం నీకు దొరకాలి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా చూద్దాము ఒక అభ్యర్థి ఎంటెక్ పిహెచ్డి చేశాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ నిరుద్యోగిగా మిగిలిపోయాడు అతన్ని ఏమని సంబోధిస్తావు అంటే సాంకేతిక నిరుద్యోగి ఒక వ్యక్తి ఎంఏ చదువుకున్నాడు అతను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఉద్యోగం లభించలేదు అతనిని ఏమని సంబోధిస్తావంటే విద్యావంతుల్లో నిరుద్యోగి ఇందాక ఫస్ట్ది సాంకేతిక నిరుద్యోగి సెకండ్ది విద్యావంతుల్లో నిరుద్యోగిని సంబోధించాలి ఇలా వస్తున్న క్రమంలో లాస్ట్ మరొక అంశం ఉంటుంది దాని పేరు అల్ప ఉద్యోగి అంటారు అల్ప ఉద్యోగి ఇందాక చెప్పినవన్నీ నిరుద్యోగితలు ఇది నిరుద్యోగిత కాదు ఉద్యోగి అల్ప ఉద్యోగి ఇంగ్లీష్లో అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు అండర్ ఎంప్లాయ్మెంట్ ఈ మిగతా వాటన్నింటికి దీనికి తేడా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక అభ్యర్థి ఉద్యోగం చేస్తూ ఉంటాడు కానీ అతని శక్తి సామర్థ్యాన్ని కంటే తక్కువ స్థాయిలో పనిచేస్తాడు తన శక్తి సామర్థ్యాల కంటే తక్కువ స్థాయిలో పనిచేస్తాడు ఇందాక చెప్పుకున్నాం ఎంటెక్ పిహెచ్డి చదివిన అభ్యర్థి ఏదో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో గొప్ప రీసెర్చ్ చేస్తున్న వ్యక్తి అయి ఉండాలా అతను ఏదో రీసెర్చ్ అసిస్టెంట్గానో
ఏదో అసిస్టెంట్ జాబ్ చేస్తునో ఏదో సూపర్వైజర్ జాబ్ చేస్తునో ఉన్నట్లయితే అతనిని అల్ప ఉద్యోగి అంటారు. పాపం చదువుకున్నది ఎక్కువ చదువు అడ్జస్ట్ అవుతుంది తక్కువ చదువు తక్కువ ఉద్యోగంలో. ఇలాంటి వారిని అల్ప ఉద్యోగులు అంటారు. ఇక్కడ రెండు మూడు పాయింట్ చెప్పుకుందాము. ఎక్కువ విద్యను అభ్యసించి తక్కువ స్థాయిలో ఉపాధి పొందేవారు ఉద్యోగంలోనే ఉంటారు వీరు. ఎక్కువ విద్యను అభ్యసించి తక్కువ జీవన ప్రమాణము తక్కువ జీతం వద్ద పనిచేస్తుంటారు. ఇందాక చెప్పిన ఎంటెక్ పిహెచ్డి అభ్యర్థి నెలకు లక్ష రూపాయల సాలరీ పొందే కెపాసిటీ లక్ష రూపాయల సాలరీ పొందాల్సిందే, కానీ అతను పొందుతుంది కేవలం 25-30 వేలు. అతను కూడా అల్ప ఉద్యోగి అవుతాడు. మూడవది ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, కానీ తన సామర్థ్యానికి తగిన పని లేకపోవటం వలన తక్కువ స్థాయిలో అడ్జస్ట్ అవుతాడు. మూడు అంశాలు విద్యకు సమానంగా ఉద్యోగం చేయకపోవడము, తక్కువ జీవన ప్రమాణం వద్ద ఉద్యోగాన్ని చేస్తూ ఉండడం, తన సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో ఉద్యోగం చేస్తుండడము. ఇలాంటి వారిని అల్ప ఉద్యోగులు అంటారు. భారతదేశంలో ఈ మధ్యకాలంలో వీరి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది డిఫరెంట్ టెక్నికల్ సైడ్లో డిఫరెంట్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు, కానీ ఉద్యోగాలు లభించకపోవడం వల్ల ఏదో చిన్న ఉద్యోగంలో అడ్జస్ట్ అవుతున్నారు. మనం ఈ రోజుల్లో షాపులో చూస్తూ ఉంటే ఎంబీఏ చేసిన అభ్యర్థి ఒక మామూలు షాపులో ఏదో సేల్స్ బాయ్గా పనిచేస్తుంటాడు. సేల్స్ బాయ్ చిన్న ఉద్యోగం, చదువుకుందేమో ఎంబీఏ చదువు, చేస్తుంది చిన్న సేల్స్ బాయ్ జాబ్. అంటే దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్ బిట్వీన్ స్టేటస్ అండర్ ద వర్కింగ్ నేచర్. దిస్ ఈజ్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తుంటారు. ఈ విధంగా మన దేశంలోనూ డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయీస్. ఇవి కాకుండా పారిశ్రామిక నిరుద్యోగిత అని పిలుస్తుంటారు. పారిశ్రామిక నిరుద్యోగిత అంటే పారిశ్రామిక రంగంలో ఉద్యోగిత లేకపోవడం వల్ల, ఓపెనింగ్స్ లేకపోవడం వల్ల నిరుద్యోగులుగా ఖాళీగా ఉంటారు. అది పారిశ్రామిక రంగం నిరుద్యోగిత అని చెప్పొచ్చు. ఇలా అనేక రకాల నిరుద్యోగితలు ఉంటాయి. అయితే ఇక్కడ అభ్యర్థులు ఏం చేయాలి అంటే అన్ని నిరుద్యోగితలు జోడించుకొని వాటికి సంబంధించిన ఒక్కొక్క కీ ఎలిమెంట్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి అంశానికి సంబంధించిన ఆన్సర్ చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఆ వెర్షన్లో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడము ఉత్తమం. ఇది నిరుద్యోగిత రకాలకు సంబంధించిన అంశం అండి.